సుదీర్ఘకాలం పాటు పాలించినటువంటి పార్టీ. దేశాన్ని పాలించింది, అనేక రాష్ట్రాలను అనేక దశాబ్దాల పాటు పాలించింది. ఒక ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది, ప్రభుత్వం కుండేటువంటి మంచి చెడు ఏంటి అనేటువంటి అవగాహన లేకుండా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతారహితమైనటువంటి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి పార్టీ. మొన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన దాన్ని నిలబెట్టుకోలేదనేటువంటి ప్రశ్న కానీ గుర్తు చేయడం కానీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క బాధ్యత.